జంగారెడ్డిగూడెంలో జరుగుతున్నటువంటి ఘటనలకు సంబంధించి సహజ మరణాల లెక్క ఉందని వైసీపీ చెప్తున్నటువంటి వాదన ఎంతవరకు అంగీకరించవచ్చు? నేను వాళ్ళు చెప్పిన దానికి ఆన్సర్ చెప్పను, కానీ వాస్తవం అయితే అక్కడ సంసారంతో చనిపోయారు. ఎందుకంటే ఇప్పుడు తప్పు జరిగింది, జరగలేదని డబాయించేస్తే మనం ఏం చేస్తాం? ఇప్పుడు వెంకటరెడ్డి గారు అక్కడికి వెళ్ళలేదు, నేను వెళ్ళాను అక్కడికి. యాక్చువల్ గా చనిపోయిన సంఘటనలు కానీ అక్కడ ఉన్న అన్నిళ్ళకి తిరిగి మా వద్దు సహాయాన్ని నేను కూడా 50,000 రూపాయలు ఇచ్చి వచ్చాను. అది సహజ మరణం అనేది అసలు మీరు ఎలా ధృవీకరించారు చెప్పండి? సహజ మరణాలా కాదా? మన 60 సంవత్సరాలు చనిపోమని ఉందా? నాకు 60 సంవత్సరాలు చనిపోతానంటే ఏమంటే ఇవాళ సంతానం 70 నుంచి 80 సంవత్సరాలు పోతున్నారు ప్రతి మనిషిని. మీరు 60 సంవత్సరాలు, 61 సంవత్సరాలు, 63 సంవత్సరాలు వయసు చెప్పుకుంటా పోతున్నారు అంటే 60 సంవత్సరాలు చనిపోమని ఈ రాష్ట్రంలో అది కరెక్ట్ కాదు వెంకటరెడ్డి గారు. నేను అనేది ఏంటంటే అక్కడ జరిగిన ఇన్సిడెంట్ బట్టి మాట్లాడితే ఎంతసేపు మనం సమర్థించుకోవడం కాదు, మన పార్టీలు కానీ మన నాయకులు కానీ ఏదైనా పొరపాటు చేసినప్పుడు కూడా దాన్ని రిపేర్ చేసుకుంటేనే పార్టీ కొనుగోలు ఉంటది. అంతేగాని మీ దగ్గర నోరు ఉంది కదా అని చెప్పి మా దగ్గర బలం ఉంది కదా అని చెప్పి మాట్లాడేది మీరు ఎలా అనుకుంటే అది వినరు సార్. అది ఖచ్చితంగా నేను విన్ను, నేనే కాదు ఎవరు వినరు. ఆ ప్రాంత ప్రజలు కానీ ఈ జిల్లా ప్రజలు కానీ అది కానీ మీరంటే మిమ్మల్ని అసహించుకుంటారు. ఇదేంటి ఇలా మిల మాట్లాడారు ముఖ్యమంత్రి అండి, అది మానేసి మీరు ముఖ్యమంత్రి గారు సభలోనే మాట్లాడేసారు డైరెక్ట్ గాను. ఇది సహజంగా చనిపోతారు, అది దీనికి తెలుగుదేశం పార్టీ అంటగడుతుంది. సరే సార్, తెలుగుదేశం పార్టీ అంటగడతలేదు, ఉన్న పార్టీలు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి మీరే విచారించండి, మీ పార్టీ నాయకులే పంపించండి, లేకపోతే మీరే ఎంక్వైరీ చేయండి. ఎస్సీబీ అధికారులు ఉన్నారు కదా, మరి ఏమీ జరగలేదు అన్నప్పుడు మన్నాడు మీరు దొంగసారా కాసి కేసుల్లో కొన్ని సారాలు పట్టుకున్న ఫోటోలు ఎందుకు పెట్టారు? అక్కడ సీరియస్ గా మేము ఉన్నామని ఎందుకు పెట్టారు? మరి జరుగుతున్నట్టే కదా, మీరు నీకు ఒప్పుకున్నట్టే కదా, మరి మళ్ళీ జరగలేదని ఎంత జరిగినా కూడా మీరు మళ్ళీ ఈ డిబేట్ లో అబద్ధం చెప్తా ఉన్నారు వెంకటరెడ్డి గారు. ఇది కరెక్ట్ అయినట్టారా మీరు మాట్లాడేది? మీదంటే మేము మాట్లాడతాం రాదు, కేకలేస్తున్నాం అన్నారు, కేకలేను సమాధానం మీరు రెచ్చగొట్టిలే చెప్తున్నారు. ఇప్పుడు ప్రసాద్ గారు అడిగిన దానికి సమాధానం చెప్పాలి. ప్రసాద్ గారు వన్ సైడ్ గా మాట్లాడతలేదు, ప్రసాద్ గారు కానీ నేను కానీ లేదా ప్రజలు కానీ అన్యాయంగా మాట్లాడరు. అది మీరు తెలుసుకోండి, మీకే మంచిది, మీకే భవిష్యత్తు బాగుంటది. ఇప్పుడు మేము ఓడిపోతామో నెగ్గుతామో మేము ఎంతకాలం ఉంటామో మీరే అన్నారు కదా, 60 సంవత్సరాలు దాటినాయి కాబట్టి మాకు పర్మిషన్ ఇస్తే వెళ్ళిపోవడానికి. కాబట్టి మేమే పెద్దగా దాని గురించి ఆలోచించట్లా. వాస్తవాన్ని ఒప్పుకుంటే కనుక మీరు మంచి వాళ్ళు అవుతారు, వాస్తవాన్ని డబ్బైతే మాత్రం మిమ్మల్ని మీరు శిక్షించుకున్నట్టే, మీకు మీరే పనిష్మెంట్, ఎవరు ఏకర్లేదు. ఇవాళ దాన్ని పట్టుబడితే పెగాసిస్ సంబంధం ఏంటంటే ఇంకో ముఖ్యమంత్రి ఏదో అంటది. ఇప్పుడు పక్కన ఉన్న కేసీఆర్ అన్నాడు మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డితో పని లేదు, పవన్ కళ్యాణ్ రెడ్డి దాన్ని ఒప్పుకుంటారా? ఎలా అవుతాడు పవన్ కళ్యాణ్ హీరో? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 150 సీట్లు ఇచ్చిన తర్వాత కేసీఆర్ గారు అన్నారు, దాంట్లో మీరు సభలో మాట్లాడతారా చెప్పండి? మనం అవన్నీ మాట్లాడుతున్నాం. యాక్చువల్ గా జంగారెడ్డిలో జరిగిన ఇష్యూ మాత్రం నాటు సారాలో సరిపోయినండి, నేను ప్రూవ్ చేయగలను. మీరు కాదనే ప్రూవ్ చేస్తారా? సింపుల్ గా మనందరం మాట్లాడుకుందాం, మీ గవర్నమెంట్ వదిలేండి, నేను మిమ్మల్ని మనిద్దరం వెళ్దాం, నా కారులో తీసుకెళ్తా, మీరు ఫ్లైట్ దగ్గర రండి, అక్కడ మనిద్దరం ఏ పార్టీ చెప్పొద్దు, లేకపోతే మీకు మనిషి నాకు చెప్తా, మీరు ఎవరు తెలియదు, మీరు చెయ్య. నేను అదే మరి మీరు ఆవేశపడి మాట్లాడతాను. లెట్ మీ కంప్లీట్ వెంకటరెడ్డి గారు. నేను అనేది ఏంటంటే మీరు నేను ఐ విల్ ప్రూవ్ ఇట్. మీరు అధికారం మన దగ్గర ఉంది, అధికారులు మన దగ్గర ఉన్నారు, ప్రభుత్వం మంది. మీరు కమిటీ చేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఐ వాంట్ 24 అవర్స్ మీరు ఆర్డర్ అయ్యండి. 24 అవర్స్ పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి, ల్యాబ్ రిపోర్ట్లు రావాలి. దీని మీద సభ జరుగుతున్నప్పుడు ఆన్సర్ ముఖం మీద పడేయండి. దాన్ని తీసుకెళ్ళి ఇదిగో వాళ్ళని అధికారులు ఇచ్చారు, మీరు చూసుకోమంటే మీరేం పోయింది? మీరే సర్టిఫై చేస్తారు అది సహజ మండలని. ఆ దాంట్లో 61 సంవత్సరాలు, 62 సంవత్సరాలు, 63 సంవత్సరాలు వాళ్ళతో పాటుగా ఇంకా కుర్రోళ్ళు కూడా ఉన్నారు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు కూడా ఉంటారు. అంత మాత్రాన్ని మీరు చేసినట్టు అవుతుందా? మీకేంటి సంబంధం? మీరు ఎందుకు ఆపాదించుకున్నారు? అక్కడ చీప్ లెక్కర్కి మీకు సంబంధం ఏంటి? అక్కడ ఉన్న లేకపోతే దొంగసారాకి మీకు సంబంధం ఏంటి? మీరు ఎందుకు ఆపాదించుకున్నారు? అధికారులు పని చేయండి వాళ్ళని. అది మానేసి మేమే మీరే ముద్ర వేసేసుకుని అక్కడ ఏమి జరగలేదు, ఒక టౌన్ లో 55,000 మంది జనాలు ఉన్నారు, ఆ జనాల్లో ఎవరో చనిపోతా ఉంటారు అంటే 1,00,000 మంది జనం ఉంటే రోజు 20 మంది చచ్చిపోతారు. తాడేపూడిలో 1,10,000 ఒక మరణం కూడా ఉండదు, డైలీ ఒక మరణం కూడా ఉండదు. ఏదో మనం లాంటి విపత్తులు వచ్చినప్పుడు మనం ఏదో కరోనా గురించి కొంత చనిపోవచ్చు, కానీ సారా అనేది మీకు తెలియక ముందే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా విపరీతంగా పొలాల్లోనూ వాటిలోనూ కాసే అలవాటు ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు కాయించే సారా కాదు ఇది. మీరెందుకు ఆపాదించుకుంటారు నాకు అర్థం అవట్లేదు. ఈ సారానే ఆపవలసిన బాధ్యత మన మీద ఉంది, మన అధికారులు సీరియస్ గా యాక్షన్ చేయాలి. ఫర్దర్ గా ఇలా రిపీట్ అవ్వకూడదని అడుగుతున్నాం తప్ప అది మీరే సభలో సమాధానం చెప్పేస్తారంటే ఎందుకు మీరు సమాధానం చెప్తున్నారు? సీఎం గారికి ఏంటి సంబంధం? సరే మీరు ఆపాదిస్తున్నారు కాబట్టి టేక్ హిమ్ యాక్షన్. ఎవరు అధికారులు ఉంటే వాళ్ళని పెట్టుకోండి, ఇంకో కమిటీ వేయండి, అది మానేసి మీరు ఎందుకు ఆన్సర్ చేస్తారా? మీకు సంబంధం ఏంటి? సభలో నాటు సారా వాళ్ళు సరిపోయిందంటే మీకు వచ్చిన నష్టం ఏంటి? మీరు ఎందుకు కమిట్ అవుతారు దాంట్లో? మీరు చెప్పండి. వీళ్ళందరూ మధ్య అలవాటు వల్ల చనిపోయారంటే ఆ కుటుంబ సభ్యులే స్టేట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళు వీడియోలు కూడా చెప్పారు. సార్ అసలు మా ఇంట్లో మా మా వాళ్ళకి ఆ మద్యం అలవాటు చూపించిన జిల్లా కలెక్టర్ మీరు కనుక సరిపోమని కలెక్టర్ ఆఫీస్ కి రిపోర్ట్ చేయమన్నారండి. ఏం మాట్లాడతారు? ఎన్నాళ్ళు తపాయిస్తారండి వెంకటరెడ్డి గారు? ఒక నిమిషం మాట్లాడండి, ఆయన ఆడియో బ్రేక్ అవుతుంది, మాట్లాడండి వెంకటరెడ్డి గారు, కంటిన్యూ చేయండి. మీరు చేస్తుంటే మీ అందరూ కడగాలి కదా, ఎన్నాళ్ళు చెప్పుకుంటారంటారు? మళ్ళీ ఉన్న వాస్తవాలను చెప్పుకుంటూ ఉంటే మీకు ఇనేటటువంటి ఓపిక లేకపోతే ఏం చేస్తాం? అరే వాస్తవాలు చెప్తుంటే మీరు ఒప్పుకోకపోతే ఏం చేయాలా? బురద మీరేసుకుంటాం, ఏం చేయాలండి? అక్కడ అధికారులు బృందం వెళ్ళి విచారించిన నమ్మరు, ఇవన్నీ వాళ్ళు చెప్పినటువంటి నమ్మరు. నేను చెప్పినది అధికారులు బెదిరించింది నమ్మరు, అధికారులు అక్కడ కలెక్టర్ ఆఫీస్ రామని నమ్మరు, ఆడియోలు డిప్లై చేస్తుంది నమ్మరు. ఎంత కామెడీ ఉంది సార్ మీరు మీరు చెప్తూ. ఇదంటే అందరు నాటసారావాళ్ళ మొత్తం నాటసారావాళ్ళు చనిపోయారంట, నాటసారావాళ్ళ చనిపోయింది, నాటసారావాళ్ళు వెంకటరెడ్డి గారు ఆడియో బ్రేక్ అయిపోతుంది, మీరు మాట్లాడుతుంటే ఒక నిమిషం ఆయన మాట్లాడినండి, కంప్లీట్ అయినాక మీరు మాట్లాడుతుంది. వెంకటరెడ్డి గారు చెప్పండి. సరే, జంగారెడ్డిగూడెంకి సంబంధించి ఎవరైతే పితాని వెంకటరమణ అనే అతను గుంటూరు హాస్పిటల్లో చనిపోయాడు. ఆ గుంటూరు హాస్పిటల్లో చనిపోయినాక తెలుగుదేశం పార్టీ ఏం చేసింది? ఇతను మద్యం వల్ల చనిపోయాడు అని చెప్పి, ఏదైతే నాగసారావు వల్ల చనిపోయాడు అని చెప్పి వీళ్ళే ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చేశారు. కానీ అక్కడ ఆ పితాని వెంకటరమణ అతనికి లివర్ ప్రాబ్లం ఉంది, విశాఖ KGH వైద్యులు అతను మద్యం సేవిస్తే అతను ప్రాణాలకే ప్రమాదం అని కూడా చెప్పారు. ఆయన చనిపోయింది ఇప్పుడు ఈ అక్రమ ఏదైతే నాగసారావు వల్ల కాదనేది ఓపెన్ గా చెప్పినటువంటిది. తర్వాత వరదరాజులు అనే అతను ఏదైతే అది కూడా సేమ్, అతను కూడా కల్తీ సారా వల్ల మరణించాడని చెప్పి వీళ్ళు దుష్ప్రచారం చేశారు. వాస్తవంగా అతను కల్తీ సారా అతనికి అలవాటే లేదు తాగేటటువంటిది. ఇవన్నీ ఓపెన్ గా కనబడుతున్నప్పుడు మీరు దీన్ని శవరాజకీయాలని అంటారా? లేదు, మీరు చేస్తున్నటువంటి దుష్ప్రచారానికి సంబంధించి మేము మాట్లాడుతుంటే మాదేదో మీకు దాడిలాగా కనిపిస్తున్నా? సూటిగా అడుగుతా ఉన్నా, ఆ మద్యం సేవించి అలవాటు లేని వాళ్ళు మద్యం వల్ల చనిపోతానన్నా నేను, దానికి పాయింట్ చెప్పండి. ఒకే ఒక్క వాళ్ళు చేశారు సార్, ఒకే ఒక్క మహిళ వాళ్ళ ఆయన చనిపోయాడు అని చెప్పి ఆ మహిళ ఒక్క ఆమె కంప్లైంట్ చేసింది, దాని మీద విచారణ చేశారు. దాని తర్వాత అందరికి ప్రతి ఒక్క వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి మెడికల్ వాళ్ళకి సంబంధించినటువంటి రిపోర్ట్లు, అంటే వాళ్ళకి సంబంధించినటువంటి డాక్టర్ల బృందం వెళ్ళి చెక్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా, ఇంకేదైనా ఉందా అని కూడా. ఎక్కడ కూడా అటువంటి రాలా. మీరు అన్నట్టు సారా లేదంటే ఉంది సార్, లేదని ఎవరన్నారు? ఎక్కడో చోట రోజు పెద్ద ఎత్తున్నారు, దాడులు చేస్తానే ఉన్నాం, పట్టుకుంటానే ఉన్నాం, దాన్ని పట్టుకున్న కూడా తప్పు అంటున్నారు. 2021లో 200 కేసులు, దాదాపు 2021 నుంచి ఇప్పటి వరకు మీరు అన్నట్టు జంగారెడ్డి గూడెం చుట్టుపక్కల 200 కేసులు నమోదైనాయి. 200 కేసులు నమోదైనప్పుడు లేదని ఎవరన్నా కాదే, జంగారెడ్డి గూడెం లోపల కాచారు, దాని వల్ల చనిపోయారని ఏదైతే వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇవి సహజ మరణాలు. మద్యం అలవాటు లేని వాళ్ళు కూడా మీరు మద్యం అలవాటు ఉన్నట్టుగా చిత్రీకరించేసి వీళ్ళు దాని వల్లే చనిపోయారని చెప్పి, దయచేసి ఇటువంటి దుష్ప్రచారం చేయొద్దని. ఇది మంచిది కూడా కాదు రాష్ట్రానికి. ఇటువంటివి చేసేసి మనం రాజకీయంగా మీకు లబ్ధి చేకూరొచ్చాము, రాజకీయంగా లబ్ధి చేకూర్చే రాజకీయ లబ్ధి అనేటువంటి అంశం ఉన్నా గానీ అసెంబ్లీలో చర్చ చేపట్టడానికి లేదా క్లారిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? ఎందుకు ఈ విషయం మీద 2 రోజులుగా, గత 4 రోజులుగా జరుగుతుంది, 2 రోజులుగా పెగాసస్ వర్సెస్ నాటుసారా అనేటువంటి వ్యవహారంగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ. ఎందుకని అంత పంతానికి అధికార పార్టీ కూడా వెళ్లాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? 4 రోజులు క్లారిఫై ఇచ్చారు అసెంబ్లీలో, 4 రోజులు. నేను మీకు డేట్లతో సహా నేను కావాలంటే మీకు వాట్సాప్ పెడతాను, మీరు నన్ను అడిగారు డేట్ ఇచ్చాను. 4 రోజులు వరుసగా అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు స్టార్టింగ్ ఇది అడగటం, మంత్రి గారు అక్కడి నుంచి సమాధానం ఇస్తుంటే ఎవరైతే ఆళ్ళ నాని గారు సమాధానం ఇస్తుంటే వీళ్ళు ఎవరు వినకుండా అడ్డుకొని బయటకు వెళ్ళే కార్యక్రమం. మీరు పేపర్ క్లిప్పింగ్లు కూడా చూసుకోండి, అసెంబ్లీలో వచ్చిన అన్ని పేపర్ క్లిప్పింగ్ ఉంటాయి కదా, వివరణ ఇస్తా ఉన్నారు. ఇదిగో ఇలాంటి జరిగినాయి అని ముఖ్యమంత్రి గారు ఒకసారి ఇచ్చారు, మంత్రి గారు 3 సార్లు దానికి సంబంధించి ఇచ్చారు. ఇచ్చిన అది మేము వినము, మాకు ప్రభుత్వం ఇచ్చే నివేదికలతో మేము వినము, మేము ఏది పట్టిన మాట్లాడేస్తాము, ఓ ఇక్కడ అన్ని జరిగేసి అని చెప్పి నేను అనాలిసిస్ చేస్తానంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఉన్నప్పుడు ప్రభుత్వ నివేదికలు మీరు నమ్మరని అంటారు. మరి ఏ నివేదికలు నమ్ముతారు? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే నివేదిక అంటే సూక్తుల్లాగా అది ఒక భావన